హలో హాయ్ అండి అందరికీ నమస్తే సో ముందుగా వచ్చేసి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి రెండవ శ్రావణ శుక్రవారం కదా ఈరోజు అందరూ కూడా వరలక్ష్మి వ్రతం జరుపుకున్నారు కదండి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను వరలక్ష్మి వ్రతంకి చేసుకున్న ప్రిపరేషన్ నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం అనేది ఎలా జరుపుకున్నాను ఏంటి ఇది మొత్తం కూడా షేర్ చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ వ్లాగ్ నేను నిన్న ఎప్పుడు స్టార్ట్ చేశానంటే నేను నిన్న ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను కదా మన ఛానల్లో గోల్డ్ బ్యాంగిల్స్ గురించి వీడియో అనేది పోస్ట్ చేశాను కదా సో దానికి ముందు నుంచే స్టార్ట్ చేశానండి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే మేము గోరింటా కోసుకోవడానికి వెళ్తున్నాం అనమాట అమ్మ నేను అక్కడ నేను నిన్న వీడియోలోనే చెప్పాను కదా నాకు అప్పుడే అండి ఇంట్లో కొంచెం పని అయిపోయిందనమాట అంటే తడిగుడ్లు పెట్టుకోవడం ఇల్లుకి ఇల్లు అన్ని బూజులు ఇవన్నీ దులుకోవడం ఇది మొత్తం పని ఉంటుంది కదా సో మనకి పండగంటేనే బోలుడంత పని ఉంటుందండి సో అట్లాగా ఇక్కడ నేను వచ్చేసి అట్లా ఇంట్లో పని మొత్తం అయిపోయాక లాస్ట్లో మామూలుగా మొదటి నుంచి గుర్తుంది అమ్మ గోరింటాకు తెచ్చుకోవాలి అని చెప్పి సో ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఆ తర్వాత అమ్మ నేను కలిసి గోరింటాకు కోసుకొచ్చుకోవడానికి వెళ్ళామండి సో అక్కడ చూస్తున్నారు కదా గోరింటాకొచ్చేసి మా నాయనమ్మ వాళ్ళ చెట్టుదే అండి దానికి ముందే నేను హెడ్ బాత్ కూడా చేసేసాను ఎందుకంటే ఇంట్లో పని మొత్తం చేసిన తర్వాత బాగా డస్ట్ పడిపోతూ ఉంటుంది కదా ఆ డస్ట్ వల్ల కూడా మనకి స్కిన్ మీద ఎలర్జీస్ పింపుల్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అది కాకొచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటంటే కొంచెం వేడి వాతావరణం కదా అందుకే పింపుల్స్ బాగా ఎక్కువైపోయాయి సో అందుకే ఎందుకు వచ్చింది బాధలే అని చెప్పి ఇంకా బాత్ చేసేసానండి బాత్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ ఖాళీగా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాం అనమాట సో ఇంకెటు వెళ్ళొద్దాంలే పదమ్మ అని చెప్పి ఇంకా ఇక్కడ గోరింటక్ కోసుకోవడానికి వచ్చాం ఇక్కడ నేను గోరింటక్ కోసేటప్పుడు ఎవరు వీడియో షూట్ చేశారు తెలుసా అమ్మ షూట్ చేసిందండి అమ్మకు కూడా వీడియో తీస్తుందనమాట నెక్స్ట్ అలా గోరింటక్ కోసుకొని వచ్చేసిన తర్వాత రుబ్బేశానండి వెంటనే రుబ్బేశాను అప్పటికే కొంచెం అట్లా చీకటి పడుతుంది ఇక్కడ చాలా లేట్గా పడుతుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి గగన్ చూడండి ఎలా ఎగురుతున్నాడు సో ఇక్కడ నాన్న దగ్గర కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి చూడండి జ్యూస్ ప్యాకెట్స్ ఇవేంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అండి వీటిలో ఏంటంటే కొంచెం మెడిసిన్ ఉంటుందన్నమాట మంచిది తాగితే గగన్కి ఏంటంటే ఒక టూ డేస్ బ్యాక్ బాగా మోషన్స్ అయ్యాయి నెక్స్ట్ ఇంకా వాంట్యూమ్స్ కూడా బాగా అయ్యాయండి ఎందుకంటే ఇక్కడ బాగా హీట్ ఎక్కువ కదా చెప్తానే ఉన్నాను కదా నేను మీకు హీట్ ఎక్కువండి వాతావరణం చాలా వేడిగా ఉంటుంది ఏసీ లేకపోతే బతకడం చాలా కష్టం అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా హీట్ ఎక్కువైపోతుంది అనమాట నేను ఇంతకుముందు బాగుండేదాన్ని ఏసీ లేకపోయినా కానీ బట్ ఏసీ ఉన్నా ఏసీ ఉన్నా ఏసీ లేకపోయినా అంత తేడా ఏం తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఇంకొంచెం వాతావరణం బాగా చేంజ్ అయిపోయింది అనమాట అందుకే గగన ఏంటంటే చిన్నోడు కదా వాడికి అంతగా పడద వాతావరణం పిల్లలకి ఎవరికైనా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తే అంతగా వాతావరణం పడదు సో అందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనమాట డాక్టర్కి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళం గగన్ని టాబ్లెట్స్ ఇచ్చారు టానిక్స్ ఇచ్చారు ఆ టానిక్స్ ఎటు గగన్ మారం చేసేస్తాడనమాట వేసుకోవడానికి ఎట్లొకట్లా మబ్బి పెట్టి వాడికి వేయాల్సి వస్తుంది అది వేసేసరికి తిప్పలు తప్పవు అనమాట నాకైతే అక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కొంచెం ఇష్టంగా తాగుతున్నాడు మొదట్లో ఇస్తే అవి కూడా ట్యానిక్ కనుక్కున్నాడు అనమాట సో ఇంకా తర్వాత నుంచి చాలా బాగా ఇష్టంగా తాగుతున్నాడు అండి అక్కడ చూ ఏం లేదు జస్ట్ యాపిల్ జ్యూస్ అనమాట అంతే చాలా మంది పిల్లలకి కూడా మీ పిల్లలకి కూడా ఒకవేళ తెలియని వాళ్ళకి చెప్తున్నారండి ఎక్కువగా మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ ఎక్కువగా అవుతూ ఉంటే ఇవి తీసుకొచ్చేసి పట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారండి నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను చూడండి గోరింటాకు పెట్టుకుంటున్నాను గగన్కి అవి చాలా ఇష్టపడుతున్నాడు మొదట్లో ఏంటంటే వాటిని కూడా చెప్పాను కదా టానిక్స్ అనుకున్నాడు అని చెప్పి ఇప్పుడైతే చాలా ఇష్టంగా తాగుతున్నాడు ఏం పర్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు పెట్టేసుకున్నాను గోరింటాకు కూడా పండింది జస్ట్ ఒక నలభై నిమిషాలు మాత్రమే ఉంచుకున్నాను అండి అంతకంటే ఎక్కువ కూడా ఉంచుకోలేదు కానీ అక్కడ చూడండి ఎంత బాగా పండిందో అసలుకి అంటే మంచి చెట్టు అనమాట గగన్ అప్పుడే పడుకోని నిద్రపోయాడు అంటే మేము గోరింటాకు పెట్టుకొని ఇది మొత్తం తీసేసి ఇది మొత్తం అయ్యేసరికి పది పది అయిపోయింది అనమాట టైం ఎంతసేపు చెప్పాను కదా నలభై నిమిషాలు మాత్రమే ఉంచుకున్నానని చెప్పి ఇంక ఇక్కడ వచ్చేసి గోరింటాక్ ఇంకా బాగా పండడానికి నైట్ పడుకోబోయే ముందు కొబ్బరి నూనె కనుక మన చేతులకి కాలక అప్లై చేసుకుంటే ఇంకా బాగా పండుతుంది అమ్మ చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా గోరింటాకు పెట్టుకుంటుంది అమ్మ కూడా ఇంకా నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే కెమెరా అనేది చేద్దాం ఇంకా చూడండి గోరింటాక్ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి పొద్దున పూట అండి అంటే శ్రావణ శుక్రవారం ఈరోజు ఈరోజు పొద్దున్నే అనమాట దాదాపు మేము పొద్దున్నే లేచి ఇంట్లో పనులు అంటే మనం ఎంత పొద్దున్నే లేచినా కానీ ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా ముందు రోజు ఎంత చేసుకున్నా కానీ తర్వాత రోజు పనులు ఉంటానే ఉంటాయి కదా గగన్ని ఇట్లా స్నానం చేయించేసి అట్లా నేను చేసుకునేసరికి టైం వచ్చేసి ఎంత అయిందంటే దాదాపు సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా నేను కూడా బాత్ అయిపోయిన తర్వాత నైవేద్యాలు ఇవన్నీ చేసేసుకొని ఆ తర్వాత ఈ పూజ ఈ డెకరేషన్ మొత్తం కూడా స్టార్ట్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈరోజు ఓనీ లంగా కట్టుకున్నాను సో చాలా కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు ఒక్క వ్లాగ్ అన్న ఓనీ లంగాతో కట్టుకోండి అని చెప్పి ఓనీ లంగాతో తీయండి అని చెప్పి ఈ లంగావోని నా మ్యారేజ్ అప్పుడుదండి నా ఎంగేజ్మెంట్ అప్పుడుది ఈ లంగావోని సో దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు నేను తీసుకుంది ఎయిట్ థౌజండ్ రూపీస్ అనమాట చెప్పలేను ఒక టెన్ టెన్ లోపే ఎయిట్ కానీ టెన్ కానీ నాకు గుర్తులేదండి సంథింగ్ ఎంతో అనమాట ఇది ఎక్కడ తీసుకున్నానంటే ఒంగోలులో తీసుకున్నాను అప్పుడు మేము తీసుకున్న బట్టలన్నీ కూడా ఒంగోలులోనే అనమాట ఇంకెక్కడికో వెళ్ళి తీసుకోవడం అదేం లేదు ఒంగోలు కానీ ఇంక లేకపోతే చీరలు కానీ అంతే ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారిని ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నామండి అంటే నైవేద్యాలు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఇక్కడ అమ్మవారిని రెడీ చేసుకున్నాను అంటే అమ్మవారు అంటే ఏం లేదండి నేనేంటంటే ఒకటి తప్పు చేశాను అనమాట ఊర్లో నేను అమ్మవారి ప్రతిమ తీసుకొచ్చాను మీకు ఐడియా ఉండే ఉంటుందండి ఆల్రెడీ నేను రెండు వీడియోల్లో చూపించాను అమ్మవారిని వరలక్ష్మి వ్రతానికి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఇలా రెండు వీడియోల్లో చూపించాను కదా సో ఆ ప్రతిమ ఏం చేశానంటే అక్కడే కదా మనం పూజ చేసుకునేది అని చెప్పి ఇంకా అలా బాక్స్లో పెట్టి భద్రంగా కబోర్డ్లో పెట్టి దాచాను అనమాట బట్ ఇంకా ఇక్కడికి సడన్గా వచ్చేసాను కదా ఇంక మర్చిపోయి వచ్చేసానండి ప్రతిమ కనుక ఉన్నట్లయితే చక్కగా శారీ కట్టి అది మొత్తం కూడా రెడీ చేద్దాం అనే ఒక ప్లానింగ్లో ఉండేదాన్ని ఇంక ఇక్కడ అదేం లేదు కదా సో అందుకే లక్ష్మీదేవి పటం వెంకటేశ్వర స్వామి పటం పెట్టుకున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో పటాలు ఉన్నాయన్నమాట సో ఆ తర్వాత వచ్చేసి కలిసం పెట్టుకున్నానండి జస్ట్ నార్మల్గా చాలా సింపుల్గా చేసుకున్నాను ఇక్కడ ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది క్లారిటీగా చూపిస్తాను ఒక ఐదు నైవేద్యాలు చేసుకున్నామండి తర్వాత వచ్చేసి అమ్మవారిని జస్ట్ ఇలాగా అంటే జస్ట్ చాలా సింపుల్గా చేసుకున్నట్లే నాకు తెలిసినంత వరకు పోయిన సంవత్సరం కూడా ఇలానే చేసుకున్నానండి బట్ ఏంటంటే పోయిన సంవత్సరం అయితే అమ్మవారికి మంచి శారీ కట్టుకొని ఇదంతా కూడా రెడీ చేశాను బట్ ఇక్కడ ఏంటంటే అంత ఫెసిలిటీ అనేది ఏమి ఉండదు మనం వెళ్ళి అమ్మవారి ప్రతిమ అమ్మవారి హెడ్ నేను కొనుక్కోచుకున్నాము అంటే ఒంగోలులో కరోనా కేసులు బాగా ఎక్కువగా ఉండిపోయాయి సో అందుకు ఇంకెందుకులే వెళ్ళడము ఉన్న వాటితో సర్దుకున్నాంలే అని చెప్పి సో నేను ఇంక ఇలా చేసేసుకున్నాను అక్కడ చూస్తున్నారు కదా నైవేద్యాలు అన్నీ కూడా నేనే చేశానండి అంటే అమ్మ ఏంటంటే గగన్ని చూసుకోవడం గగన్ని పట్టుకోవడం కొంచెం ఇంట్లో అటు ఇటు మనకి పండగ అంటేనే బోలుడని పనులు ఉంటా ఉంటాయి కదా సో అది నైవేద్యాలు అంటే పొద్దున్నే లేచి స్నానం చేసేసుకొని మిగిలిన పని మొత్తం అమ్మ చూసుకుంది ఇంక నేను నైట్ అయితే నాన పెట్టేసింది అనమాట అమ్మ ముందే పెట్టేసింది ఇంకా నేనైతే పొద్దున్నే లేచి అలా బాత్ చేసేసుకొని నైవేద్యాలు అన్నీ కూడా ముందు రెడీ చేసుకొని పెట్టుకున్నాను నైవేద్యాలు రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత నేను రెడీ అయిపోయానండి లేకపోతే ముందుగానే రెడీ అయిపోయాను అనుకోండి ఇది అందులో వచ్చేసి బాగా హెవీ లంగా ఓని అనమాట ఇంకా నాకు పని చేసుకోవడానికి అస్సలు అవుతుంది నాకు ఏంటంటే చాలా ఫ్రీగా ఉండాలి ఇలా టైట్ టైట్ బట్టలు కనుక వేసుకుంటే అంతగా నాకు రిలీఫ్గా ఉన్నట్టు అనమాట సో అందుకే మామూలుగా మామూలు డ్రెస్ వేసుకున్నాను నైవేద్యాలు ఇవన్నీ చేసేటప్పుడు ఇంకా తర్వాత నైవేద్యాలు ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకప్పుడు లంగా ఓని కట్టుకొని ఇంక ఇక్కడ దేవుడి దగ్గర పూజ అనేది స్టార్ట్ చేసుకుంటున్నానండి సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం లేదు ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను ఎవరైనా కొత్తగా చేసుకునే పని అయితే ఒక ఐడియా అనేది ఉంటుంది కదా ఏం చేశానంటే నాన్ తీసుకొచ్చాడండి మామిడి ఆకులు అరిటాకులు నాన్ తీసుకొచ్చాడు కొన్ని పువ్వులు కూడా తీసుకొచ్చాడు పువ్వులు కూడా ఇక్కడ పల్లెటూరు కదా పెద్దగా పువ్వులు కూడా రావండి చెట్లు పువ్వులే అనమాట ఇక్కడ నేను పెట్టిన పువ్వులన్నీ కూడా అమ్మవారికి కలిసానికి పెట్టిన పువ్వులైనా లేకపోతే దేవుడి పటాలకు పెట్టిన పువ్వులైనా ఏవైనా కానీ జస్ట్ నార్మల్గా మనకి చెట్లుకి మన ఇంట్లో చెట్లుకి పూసిన పువ్వులే ఇవి నాన్న కొన్ని తీసుకొచ్చారు సో పటాలు తీసేసుకొని చక్కగా కింద ఒక క్లాత్ కానీ ఏదన్నా వేసుకోవాలన్నమాట వాటికి కుంకము పసుపు బొట్లు పెట్టేసుకోవాలి బొట్లు పెట్టేసుకొని ఆ విధంగా నేను అక్కడ చూస్తున్నారు కదా మీరు లాస్ట్ నా పటాల పైన కొంచెం పటాలు సైడ్న మామిడాకులు పెట్టుకున్నాను పువ్వులు పెట్టుకున్నాను తర్వాత పీట పీట పెట్టుకున్నాను అక్కడ మీకు పీట కనిపిస్తుందని కలిసం పెట్టుకున్నాను కదా సో ఆ పీట పైన పీటకి చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నానండి సో ఇంకా తర్వాత వచ్చేసి ముగ్గేసాను అనమాట ముగ్గేసేసి తర్వాత దానిపైన కొన్ని బియ్యం పెట్టాను బియ్యం పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత కలిసానికి చెంబు ఉంటుంది కదా మామూలుగా దేవుడికంటూ సపరేట్గా దానికి కూడా నీట్గా పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకొని ఇంకా దాంట్లో వాటర్ పోసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పసుపు కుంకుమ అక్షింతలు ఒక కాయిన్ రాగి కాయిన్ ఉంటుంది కదా రాగి కాయిన్ నెక్స్ట్ ఇంకా ఒక వక్క ఈ మొత్తం యాడ్ చేసేసుకొని సో వాటర్ కూడా యాడ్ చేసుకున్న తరువాత ఇంకా మనం జాకిట ముక్క అనేది పెట్టేసుకోవాలి అంటే జాకిట ముక్క అంటే ఏం లేదు కొబ్బరికాయ పెట్టుకొని జాకెట్ మొక్క పెట్టుకోవాలి సో ఆ తర్వాత వచ్చేసి అక్కడ నేను పూజ చేసుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ అమ్మకి ఇప్పుడే అనమాట పని అయిపోయి చక్కగా అమ్మ కూడా రెడీ రెడీ అవ్వమని చెప్పాను నేను కూడా అమ్మ నువ్వు ఎప్పుడు రెడీ అవ్వు నా ముందన్న రెడీ అవ్వు సో అని చెప్పి చెప్పాను ఇంక అందుకే నేను మొన్న తీసుకొచ్చాను కదా అమ్మకి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఈ గాజులు కనిపిస్తున్నాయి కదా మీకు ఈ గాజులు కొన్ని దండలు తీసుకొచ్చాను కదా సో అవి పెట్టుకుంటుంది మా మామూలుగా అయితే నేను ఎప్పుడు పెట్టుకోమని బ్రతులు అన్నా కానీ అస్సలు పెట్టుకోనంటే పెట్టుకొని అంటుందండి ఈరోజు ఎలాగైనా కానీ కంపల్సరీగా అని చెప్పి నేనే బలవంతం చేశాను అనమాట అందుకే పెట్టుకుంటుంది మామూలుగా అయితే ఇంట్లో ఉన్నప్పుడు అంతగా పెట్టుకోదండి జస్ట్ నార్మల్గా ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు అట్లా పెట్టుకోవచ్చు సో ఇక్కడ చూడండి అమ్మవారి దగ్గర ఇలా చేసుకున్నామండి నాకైతే బాగా సాటిస్ఫై అయ్యాను నేనైతే జస్ట్ సింపుల్గా న్యాచురల్గా చేసుకున్నట్టు అనిపించింది అంటే ఉన్నంత దాంట్లో హ్యాపీగా చేసుకున్నట్టు అనిపించింది కంపల్సరీగా అమ్మవారికి సపరేట్గా ఒక కొత్త చీర అంటే మనము యూజ్ చేయని కొత్త చీర కొత్తగా షాప్ నుంచి తీసుకొస్తాం కదా సో ఆ కొత్త చీర పెట్టుకోవాలి అక్కడ నేనైనా బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదా బంగారుపువి సో ఆ బ్యాంగిల్స్ కూడా అక్కడ పెట్టేశాను చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నామండి గగన్ చూడండి ఎక్కడ చేతులు పెట్టుకొని కాల్చుకుంటాడా అని చెప్పి చాలా భయం వేసేస్తూ ఉంటుందండి హారతి తీసుకోమంటే హారతి తీసుకోవడానికి ట్రై చేస్తాడు బట్ హారతి పైన చేతులు పెట్టేస్తాడు అనమాట వాడికి ఎక్కడ కాలుతుందో అని చెప్పి అలా భయం వేస్తుంది సో ఇదండి నెక్స్ట్ ఇంకా అక్కడ చూస్తున్నారు కదా రూప్ ఉంటుంది కదండి సో లక్ష్మీదేవి రూప్ ఆ రూప్ కూడా మనం అక్కడ పెట్టేసుకోవాలి తర్వాత గాజులు మీ దగ్గర ఇంకేమైనా బంగారు పస్తువులు ఉంటే అవి కూడా పాలల్లో తడిపేసుకొని పాలల్లో తడుపుకొని ఆ కలిసం లోపల కలిసం పైన మనం పెట్టేసుకోవచ్చు అనమాట బ్యాంగిల్స్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి సో ఇది ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నామండి వరల శివరాత్రం అయితే నాకు బాగా నచ్చిందనమాట మీకు ఎలా అనిపించింది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం అయిపోయిందండి అప్పుడు అంటే వ్రతం అయిపోయేసరికి కూడా టైం వచ్చేసి దాదాపు ట్వెల్వ్ అయిపోయిందండి అంటే బాగా లేట్ అయిపోయినట్టే నాకు తెలిసినంతవరకు సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అయిపోయింది అనమాట అప్పుడు దాకా అసలు ఏమి మంచి నీళ్ళు కూడా తాగలేదండి జస్ట్ పొద్దున థైరాయిడ్ ట్యాబ్లెట్ మాత్రమే వేసుకున్నాను అంతే ఇంకా మంచినీళ్ళు ఏమీ నోట్లో ఏం పెట్టుకోలేదు గగనికి మాత్రమే ఏదన్నా మేము ఇంట్లో చేసి పెట్టాం కానీ నేనైతే నోట్లో ఏం పెట్టుకోలేదు సో ఆకలేసేస్తుంది కొంచెం నీరసం వచ్చేస్తుంది అది కాక వచ్చేసి థైరాయిడ్ ఉంది కదా టైంకి ఏం తినకపోతే ముఖ్యంగా పాదాల నొప్పులు అయితే అద్దిరిపోతాయండి చాలా పాదాల నొప్పులు వచ్చేస్తాయి అన్నమాట ఇంక ఇక్కడికి వచ్చాక వాటర్ చేంజ్ అవ్వడం వల్ల ఇంకొంచెం పాదాల నొప్పులు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇంక అందుకే ఇంకా వ్రతం అయిపోయిన వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ప్రశాంతంగా కూర్చొని తినేస్తున్నాను ముందు ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు ఏదైనా అంటే ఏదైనా ఫెస్టివల్ అయిపోయిన అకేషన్ అయిపోయిన వెంటనే తల్లలో నేను పువ్వులు పెట్టుకుంటాను కదండి సో ఆ పువ్వులు తీసేయాలని చెప్పి చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అందుకే ఇంక ఇక్కడ వచ్చేసి ఇది ఇవి వచ్చేసి రెడీమేడ్ ఫ్లవర్సే మామూలుగా మనకి చెట్లకు పూసినవేం కాదండి రెడీమేడ్ అనమాట అంటే నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో కూడా చూపించాను సో అది తల్లో పెట్టుకుంటే మనకి చాలా బాగుంటాయి అకేషన్స్ అప్పుడు బాగుంటాయి అనమాట మిగిలినప్పుడు కాదులే కానీ జస్ట్ ఏదైనా అకేషన్స్ అప్పుడు బాగుంటాయి పువ్వులు బాగా దొరకని సిచ్యువేషన్లో ఇలా ఇలాంటివి మనం పెట్టుకోవచ్చు గగన్ అక్కడ నేను పిలుస్తున్నాను గగన్ రారా నీకు పెడతాను రారా అని చెప్పి రానంటే రానన్నాడు మళ్ళీ ఏదో కాసేపట్లో వచ్చి వచ్చాడు వాడికి పెట్టడానికి ట్రై చేశాను కానీ వాడు వద్దంటే వద్దన్నాడు అనమాట పక్కన ఎవరు కూర్చొని ఉన్నారా అని మీ డౌట్ కదా పక్కన కూర్చునిది మా రిలేటివ్స్ అండి మా ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారనమాట అప్పుడప్పుడు వస్తారు సో మా పిన్ని పిన్ అవుతుంది తను గగనికి చూడండి గగనికి పెడితే ఎలా ఉందో అది అసలుకి అమ్మ అమ్మ అయితే ఈరోజు నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఆ డ్రెస్ కానీ అంటే అమ్మ కట్టుకున్న శారీ కానీ జ్యువెలరీ కానీ అమ్మకు బాగా సెట్ అయింది అనమాట నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది కొంచెం కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎల్లో కలర్ బెదిరి బెదర కొట్టేస్తుంది కదా అని చెప్పి బట్ అమ్మకేంటంటే ఎల్లో కలర్ కూడా చాలా బాగుంటుందండి నేను తెచ్చిన జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా అమ్మకి చాలా బాగా సెట్ అయ్యాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకొక విషయం ఏంటంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి నాన్న కూడా ఉన్నట్టయితే బాగుండేది అని అనిపించింది ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అన్నయ్యకి ఏంటంటే టూ డేస్ నుంచి హెల్త్ అంతగా బాగాలేదు ఎందుకంటే కొంచెం వాతావరణం బాగా చేంజ్ అయిపోయింది తర్వాత వచ్చేసి హీట్ ఎక్కువగా నేను చెప్తూ ఉంటాను కదా ఎక్కువగా ఇక్కడ బాగా హీట్ ఎక్కువ అవుతూ ఉంటుందని చెప్పి నోట్లో గుళ్ళలు వచ్చేసినాయి అనమాట నాకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి బట్ అన్నయ్యకి ఏంటంటే వన్ మంత్కి అయినా కూడా వస్తూ ఉంటాయంట బాగా అట్లా నోట్లో గుళ్ళలు వచ్చేసరికి వీడియో కూడా చేయలేకపోతున్నాడు అందుకే వీడియో పోస్టింగ్ కూడా కొంచెం తగ్గింది రోజు పొద్దున్నే పోస్ట్ చేసేవాడు ఇక్కడ చూడండి అమ్మకు పెట్టాను నేను అమ్మకు పెడితే బాగుంది కదా అమ్మ పిల్లకలు అవి నిజంగా ఫ్లవర్స్ ఉన్నట్టే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అసలుకి గగన్ చూడండి నవ్వుతున్నాడు అలా అమ్మ పెట్టేసరికి అలా నవ్వుతున్నాడు అనమాట మీకు చూపిద్దామని చెప్పి అమ్మను అట్లా నేను వెనక్కి తిప్పేశాను బాగుంటాయండి అలాంటివి ఏంటంటే ఎప్పుడన్నా ఒకసారి పెట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట సో అది ఫ్రెండ్స్ ఉక్క పెట్టేస్తుంది బాగా అందుకే చెమటని నేను అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాగా ఒక్క అండి అంటే బయట వచ్చి ఉన్నాం కదా ఎప్పుడు ఇంతే ఇలానే బయట కూర్చొని ఏ ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటాం అనమాట అక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది అంటే మా మన మేము వైజాగ్లో ఉంటాం కదా ఎక్కువగా వైజాగ్ ముచ్చట్లు ఎక్కువగా అడుగుతూ ఉంటారు అంటే నేను ఎప్పుడన్నా ఒకసారి వస్తూ ఉంటాను కదా సో అందుకు నా గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు అందరు ఎలా ఉన్నారు ఏంటి మీ అత్తయ్య వాళ్ళు ఎలా ఉన్నారు మీ మామయ్య అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారండి సో అట్లా ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట మా చుట్టాల గురించి అని సో మీ అందరికీ తెలిసిందే కదా అందరు ఒక చోటు ఉంటే ఎలా ఉంటారేంటి అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గగన్ చూడండి ఏం చేస్తున్నాడు అమ్మ వాళ్ళు కొత్తిమీర వేశారు సో ఆ కొత్తిమీర మొత్తం కూడా పీకి పాకం పెట్టేశాడు అక్కడ చూడండి మొత్తం కూడా పీకేశాడు అనమాట గగన్ ఇంకా అలానే చేస్తూ ఉంటాడండి సో అది ఫ్రెండ్స్ ఈరోజైతే అలా గడిచింది మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ మొత్తం కూడా నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి చాలా నీట్గా చాలా బాగా జరిగింది వరల అయితే మా ఇంట్లో అందులో వచ్చేసి నా పుట్టింట్లో జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను సో మీరు ఎలా ఉన్నారు తప్పకుండా సో ఫ్రెండ్స్ మీరందరూ ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీలైనట్లయితే నా ఇన్స్టాగ్రామ్ నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో దానికి ఒక పిక్ మాత్రం కంపల్సరీగా పెట్టండి నేను నన్ను చాలామంది కూడా అడుగుతున్నారనమాట మీ ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇవ్వండి అని చెప్పి సో తప్పకుండా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఒకసారి మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అక్కడ లింక్ కూడా నేను ఇచ్చాను కాబట్టి తప్పకుండా మీరు ఫోటో అనేది ఒకటి పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను బాయ్ బాయ్ టేక్ కేర్